హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము వైజాగ్కి వన్ ట్వంటీ కిలోమీటర్స్లో ఉన్న తలుపులమ్మ లోవా టెంపుల్కి వెళ్తున్నాం ఎగ్జాక్ట్గా టైం ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయింది అక్కడ ఉన్న విశేషాలన్నీ మీకు షేర్ చేసుకుంటా నేను ఫ్యామిలీతో ట్రిప్కి వెళ్ళి చాలా డేస్ అయిపోయింది ఇంకా మేమైతే జర్నీని స్టార్ట్ చేసేసాము ఓవరాల్గా మేము అక్కడికి రీచ్ అయ్యేటప్పటికి టూ అవర్స్ పట్టింది మేము ఫిఫ్టీన్ మెంబర్స్ ఫ్యామిలీస్ అంతా కలిపి బయలుదేరాం మిడిల్లో టిఫిన్స్కి అయితే ఆగాము చూడండి అక్కడ ఉండే వాళ్ళంతా కూడా మా సైన్యమే ఇంకా టిఫిన్స్ కంప్లీట్ చేసేసాక కొంతసేపు కబుర్లు చెప్పుకొని ఫొటోస్ తీసుకునేటప్పటికి బాగా లేట్ అయిపోయింది మళ్ళీ జర్నీని అయితే రీస్టార్ట్ చేసేసాం మా పాప వాళ్ళ తాతయ్యకి డ్రైవింగ్లో హెల్ప్ కూడా చేసేసింది చూడండి ఇంకా మిడిల్లో అయితే పళ్ళు చాలా గా కనబడ్డాయి మా అత్త అయితే ఆపి కొన్ని తీసుకున్నారు ఇంకా మేము కూడా పళ్ళు తింటూ ఎంజాయ్ చేస్తూ జర్నీని కంటిన్యూ చేసాం ఆల్మోస్ట్ మేమైతే టెంపుల్కి రీచ్ అయిపోయాము ఇదే తలపలమ్మ లోవా ఎంట్రెన్స్ ఇక్కడ నుండి గుడి దగ్గరికి టూ కిలోమీటర్స్ ఉంటుంది సండే కదా బాగా రాష్గా ఉంది మేము అక్కడికి చేరుకునేటప్పటికే ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది ఇక్కడ వంటలు తోటలు జనాలు చూస్తుంటే మీకు డిఫరెంట్గా ఉంది కదా ఏం లేదు ఎక్కడెక్కడ నుండో వచ్చిన వాళ్ళు ఇక్కడ వండుకొని తింటారనమాట ఇక్కడ హట్స్ చెట్లు ఉన్నాయి కదా ఒక హట్ అయితే థౌజండ్ రూపీస్ చెట్ అయితే ఫైవ్ హండ్రెడ్ మనకి ఏది కావాలంటే అది బుక్ చేసుకొని అక్కడే వండుకొని తినుకోవాలన్నమాట అక్కడ వండే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు సపరేట్గా మనీ తీసుకుంటారు మా ఫ్యామిలీ అంతా మొక్కులు తీర్చుకున్నాము తలుపులమ్మ తల్లి అని ఎందుకు అంటారంటే మన మనసులో కోరికలని తలపులని ఆవిడ తీరుస్తారు కాబట్టి ఆ పేరు వచ్చింది అందుకే ఎక్కడెక్కడి నుంచో వచ్చి మొక్కులు తీర్చుకుంటారు సండే కాబట్టి బాగా క్రౌడ్గా ఉంది మేమైతే కింద మొక్కులు తీర్చుకున్నాము మొక్కులు తీరాక మొక్కుకున్న కోళ్ళని మొక్కలు ముక్కలుగా చేసి వంట స్టార్ట్ చేసేసాం వంటకి కావలసిన కటింగ్స్ అన్నీ చేసేసి మా కుకింగ్ కోసం ఒక హెల్పర్ని అయితే మేము తీసుకున్నాం సరదాగా కబుర్లు చెప్తూ టైం పాస్ చేస్తూ వంటల్లో అయితే ములిగిపోయాం మా పాప కూడా అల్లరి చేయకుండా మా వాళ్ళతో ఆడుతూ పాడుతూ కలిసిపోయి బాగా గెంతులేసింది తోటలోకి ఉయ్యాల అమ్మే అతనైతే వచ్చారు అతను ఒకటి నాలుగు వందలు చెప్తే మా నాన్నమ్మ నూట యాభై రూపాయలకే బేరమాడింది అలా రెండు ఉయ్యాళ్ళైతే తీసుకున్నాం అవి కూడా చాలా బాగున్నాయి ఇంకా మా పిల్లలైతే ఆ ఉయ్యాలకు వేసుకొని టైం సెట్ చేసుకొని మరీ ఊగిపోయి ఎంజాయ్ చేస్తున్నారు ఆడుతూ పాడుతూ పనిచేస్తే అలుపు సలుపు ఉండదు అంటారు కదా అలాగే మేము కూడా మాట్లాడుతూ ఎంత పనైనా చేసేస్తాం చెప్పాను కదా సండే అంటే ఇక్కడ బిజీ డే అని ఎక్కడ ఈ తోటలో ఖాళీ కూడా లేదు అలాగే ఎక్కడెక్కడ నుండో వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ వండుకొని ఉంటారనమాట ఈ టెంపుల్ స్పెషల్ ఏంటంటే ఎగ్జాక్ట్గా అయితే ఈ స్పాట్ కాకినాడ జిల్లా తుని మండలంలో ఉంటుంది తుని టౌన్కి ఒక ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఇక్కడ గ్రీనరీగా లొకేషన్ చాలా బాగుంటుంది దారకొండ తీగకొండ మధ్య అమ్మవారు ఉంటుంది ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అమ్మవారు అంటే ఎంతో సెంటిమెంట్ అనమాట దీనికి ఒక స్టోరీ కూడా ఉంది అగస్త్య మహాముని కోరిక మేరకు ఈ అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారంట మరి ఇది ఇక్కడ స్పెషల్ అనమాట మేము ఎర్లీగా స్టార్ట్ అయినప్పటికీ ఇక్కడికి వచ్చి ప్లేస్ బుక్ చేసుకొని వంట స్టార్ట్ చేసేసరికి బాగా లేట్ అయిపోయింది సో ఆబ్వియస్లీ మా లంచ్ కూడా లేట్ అయిపోయింది ఆకలితో కూడా మేమైతే అల్లర్ తగ్గలేదు మా పాపని చాలాసేపు వాళ్ళ నాన్న ఎంగేజ్ చేశారు ఈ ఉయ్యాల క్రేజ్ ఇంకా తగ్గలేదు పిల్లలు మేము అందరం కూడా సరదాగా ఉయ్యాలైతే ఊగేశాము ఇంకా ఆకలితో కూడా మేము హౌసిన్ అయితే చక్కగా ఆడుకున్నాము సో ఇంకా వంట విషయానికి వస్తే చికెన్ అంతా మా అత్తయ్య వండుతుంటే నేను లాస్ట్లో కలిపాను అనమాట అప్పుడు మా అత్తయ్య ఏమో పక్కెళ్ళు ఆడుకో అమ్మా అని చెప్పారు ఇంకా మెనూ అయితే రెడీ అయిపోయింది వెజ్ బిర్యానీ రైతా రైస్ రసం అండ్ ఒక వెజ్ కర్రీ అయితే మేము వండుకున్నాము మొత్తం ఐటమ్స్నన్నీ కలిపి మా వదిన అమ్మవారి రూపాన్ని చెట్టు మీద గీశారనమాట నైవేద్యం కూడా పెట్టేశాం నైవేద్యం పెట్టిన తర్వాత మేము లంచ్ స్టార్ట్ చేసేసాం అందరూ ఆకలి మీద ఉండడం వల్ల స్పీడ్ స్పీడ్గా లాగిన్ చేసాం ఐటమ్స్ కూడా చాలా టేస్టీగా వచ్చాయి ఇంకా ఒక్కొక్కరుగా లంచ్ కంప్లీట్ అయిపోయింది మా పాప అయితే మమ్మల్ని కాపీ చేస్తూ ఎంత బుద్ధిగా తింటుందో చూడండి ఒక్కొక్క బిర్యానీ మెతుకుని తీసుకొని తన నోట్లో పెట్టుకుంటుంది చివరిలో మా లేడీస్ బ్యాచ్ అంతా కబుర్లు చెప్పుకుంటూ తినేసాం ఇక్కడ గ్రేట్ థింగ్ ఏంటంటే మేము తిన్న తిండి తరిగిపోతుంది మా పొట్టల్లోంది అరిగిపోతుంది మేము చెప్పుకున్న కబుర్లు మాత్రం తరగడం లేదు ఇంకా మెయిన్ టెంపుల్ విజిట్ అయితే మేము ఈవినింగ్ పెట్టుకున్నాం ఎందుకంటే రష్ తగ్గుతుందని మేము అనుకున్నట్టుగానే వెళ్ళేసరికి టెంపుల్ కూడా బాగా ఫ్రీ అయిపోయింది కొండ మీద టెంపుల్తో పాటు చుట్టూ ఉన్న లొకేషన్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి ఇంత రష్ ఉన్నప్పటికీ ఇంతమంది వచ్చి వెళ్ళినప్పటికీ అక్కడ టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది మాకు దర్శనం చాలా బాగా అయింది పైన అమ్మవారు ఉంటారు అక్కడ కన్స్ట్రక్షన్ అవ్వడం వల్ల కిందనే మేము దర్శనం చేసుకున్నాం ఇంక బయటికి వచ్చాక మరి తెలిసిందేగా ఫోటోలు వీడియోలు అయితే ఇంకా ఫుల్గా తీసేసుకున్నాం మా ఖుషి వాళ్ళ అత్తతోని వాళ్ళ పెద్దనాన్నతోని ఇంకా ఫ్యామిలీ అందరితోని సెలబ్రిటీలాగా స్టిల్స్ అయితే ఇచ్చేసింది మనం షాపింగ్ మొదలుపెట్టిన ఫోటోలు తీసుకోవడం మొదలుపెట్టినా అంత తొందరగా కంప్లీట్ అవ్వవు కదా ఇంకా రిటర్న్లో మేమైతే టీ బ్రేక్ అని ఆగాము అక్కడ మా ఫ్యామిలీతో కొన్ని రీల్స్ డ్యాన్స్లు వేసి బాగా ఎంజాయ్ అయితే చేసేసాం ఇంకా టీ పాయింట్లో టీ తాగేసి కాసేపు అలా రిలాక్స్ అయ్యి మళ్ళీ జర్నీని రీస్టార్ట్ చేసేసాం ఆఫ్టర్నూన్ ఫుడ్ అయితే మిగిలిపోయింది దాన్ని వేస్ట్ చేయడం ఎందుకని మేము తెచ్చుకున్నాము ఇంకా దారిలో ఒక ప్లేస్లో ఆపేసి మేమైతే దాన్ని కంప్లీట్ చేసేసాము వరద బాధితుల్లాగా హైవేలో పక్కకి ఆపి మా దగ్గర ఉన్న ఫుడ్ని ఆడుతూ పాడుతూ తినేసాం మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా మార్నింగ్ నుంచి నైట్ డిన్నర్ వరకు ఒకే ఎనర్జీతో ట్రిప్ని సక్సెస్ చేసాం ఇలాంటి ట్రిప్స్ వేయడం వల్ల మనసుకి మనిషికి చాలా ఆనందంగా ఉంటుంది ఫ్యామిలీస్ మధ్య అండర్స్టాండింగ్ కూడా పెరుగుతుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్